Hi, everybody. Good afternoon. First of all, Prashant, Vaikil, I am very, very happy for this day. ఇట్లాంటి ఒక రోజుని సెలబ్రేట్ చేసుకోవడం ఎంత అంటే అందరికి సంతోషకరమైన విషయమే కాకపోతే ఏంటంటే దీనికి ఎంత కష్టం ఉంటుందనేది దీన్ని రన్ చేసే మెయిన్ హెడ్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. యాక్చువల్గా నేను ఒక 15 ఇయర్స్ నుంచి ఈ ఎన్జిఓ వర్క్ అది చేస్తున్నాను. లైక్ నాకు ఒక ఆర్ఫనైజ్ ఉంది, నాకు ఒక 30 మెంబర్స్ చిల్డ్రన్ కూడా ఉన్నారు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. సో ఆ వర్క్ ఎలా ఉంటుంది అనేది మాకు బాగా తెలుసు. బట్ రీసెంట్గా చాలా ఎన్జిఓస్ అంటే ఎన్నో ఎన్జిఓస్ స్టార్ట్ చేస్తున్నారు, చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్స్లో స్టార్ట్ చేసి, బట్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల, కొంత అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం వల్ల అవి బ్యాక్ స్టెప్ తీసుకొని క్లోజ్ చేయడం జరుగుతుంది. బట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అన్స్టాపబుల్గా ప్రశాంత్ వాళ్ళ టీమ్ని లీడ్ చేస్తా, అంటే ఒకళ్ళని ఇద్దరిని లీడ్ చేయడమే చాలా కష్టం ఇప్పుడున్న రోజుల్లో. బట్ ఒక టీమ్ని, ఇందాక చెప్పినట్టు ఒక 30 మెంబర్స్ టీమ్ని లీడ్ చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక లైక్ మైండెడ్ పీపుల్ అంటే ఎవరైతే ఉన్నారో ఒకళ్ళకి హెల్ప్ చేయాలి, ఒకళ్ళకి మనం హెల్ప్ చేసి వాళ్ళని మనం ఆదుకోవాలి అనే మెంటాలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరితో ఒక సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్, చారిటీస్ దానికి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో అన్ని చేసుకుంటా 5 ఇయర్స్ నుంచి సింగిల్ హ్యాండెడ్గా రన్ చేసుకుంటా రావడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. రియల్లీ ఐ అప్రిషియేట్ ప్రశాంత్ ఫర్ దిస్. ఇట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కాదు, ఒక 5 ఇయర్స్ నుంచి ప్రశాంత్ దీన్ని రన్ చేస్తున్నాడు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడో నాకైతే కనపడలేదు, బట్ ప్రశాంత్ ఇట్స్ రియల్లీ ఎ హ్యూజ్ వన్. ఎక్సలెంట్ జాబ్. ఇది ఈ 5 ఇయర్స్ కాదు, ఇది ఇంకొక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇట్లా 5-6 డికేడ్స్ ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. మీరు అట్లాగే ఇప్పుడు దాకా చేసిన దానికన్నా కొన్ని 100,000 లక్షల మందికి హెల్ప్ చేసి దీన్ని ఒక ఒక హ్యూజ్ ప్లాట్ఫామ్గా చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోరోవర్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసామన్నా ఆల్రెడీ వాళ్ళ పిక్చర్స్ అండ్ వీడియోగ్రాఫ్ ఏదైతే ఉందో మొత్తం దానిలో చూసాం మనం. ఆ స్పెషల్ పర్సన్స్ అంటే ప్రశాంత్ అని కాదు, బట్ ఆ టీంలో ఎవరైతే ఉన్నారో ఏదైనా ఈవెంట్స్ చేసేటప్పుడు ఏదైనా వర్క్స్ చేసేటప్పుడు దాన్ని పిక్చరైజ్ చేసి దాన్ని ఒక గుర్తుగా దగ్గరుంచి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 5 ఇయర్స్ బ్యాక్, ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనం ఇది చేసామని చెప్పడానికి, 10 మందికి చూపించడానికి, దాని ద్వారా కొంతమందిని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేయడానికి హెల్ప్ చేస్తున్న టీం, వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇది ప్రశాంత్ ఒక్కడి విజయం కాదు, మీ అందరి సమిష్టి కృషి. మీరందరూ ఎంతో కష్టపడి 5 ఇయర్స్ నుంచి నిజంగా డే అండ్ నైట్స్, నేను ఎఫ్బీలో కూడా పోస్ట్ రెగ్యులర్గా చెక్ చేస్తానే ఉంటాను, అంటే రెగ్యులర్గా ఎఫ్బీలో పోస్ట్ చూస్తూ ఉంటాను. డే టైం అని లేదు, నైట్ టైం అని లేదు, లైక్ సో మెనీ చారిటీ థింగ్స్, ప్లాంటేషన్స్ అని, బ్లడ్ డొనేషన్స్ అని, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి రిక్వైర్మెంట్ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఫుడ్ డొనేషన్స్ చేయడం, లైక్ బయట ఆర్ఫనైజర్స్కి హెల్ప్ చేయడం, ఇట్లా సో మెనీ చారిటీ థింగ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ వాళ్ళు అన్స్టాపబుల్గా ఆపకుండా, అది మెయిన్, ఇక్కడ ఆపకుండా కంటిన్యూస్గా 5 ఇయర్స్ నుంచి చేసుకుంటా దీన్ని ఇక్కడ దాకా ముందుకు తీసుకురావడం అనేది ఇట్స్ ఏ హ్యూజ్ వన్. ఐ రియలీ అప్రిషియేటెడ్ ప్రశాంత్ ఫర్ దిస్ అండ్ హిస్ టీమ్, ఎంటైర్ టీమ్. అట్లాగే ఇక్కడ నాకు పర్సనల్గా తెలిసిన లెవెల్ లేదు, నాకైతే కౌంట్ అయితే తెలీదు, బట్ నేను నిజంగా రెగ్యులర్గా టచ్లో అయితే లేను. ప్రశాంత్ గారిలో ఫౌండేషన్ స్టార్ట్ చేయకముందే పరిచయం నాకు, స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రీసెంట్గా ఇప్పుడే మాట్లాడడం నేను. బట్ ఈ చారిటీ వర్క్స్ ఏదైతే ఉన్నాయో, ఎంత మందికి అయితే హెల్ప్ చేశారో, ఎన్ని ఫ్యామిలీస్కి అయితే ప్రశాంత్ ఇప్పుడు దాకా హెల్ప్ చేశారో, వాళ్ళ అందరి ఫ్యామిలీస్ మీకు, మీ కేవలం మీ ఫౌండేషన్ వల్ల, లైక్ ప్రశాంత్ వల్ల అండ్ రిమైనింగ్ టీమ్ మెంబర్స్ అండ్ ప్రశాంత్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి వల్ల ఇన్ని ఫ్యామిలీస్ అండ్ ఇన్ని 100ల మంది ఈరోజు నిజంగా కడుపు నిండా ఫోన్ చేయగలుగుతున్నారన్నా, లేదంటే కనుక వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెక్టిఫై చేసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నారన్నా, దానికి కారణం ప్రశాంత్ అండ్ హిస్ టీమ్. ఇట్స్ రియల్లీ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ దిస్ టీమ్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మీరు ఎంత చేశారనేది నాకు, నేను చూస్తా ఉన్నా, బట్ అప్కమింగ్ ఫ్యూచర్ ఇయర్స్లో ఇంకా
మరిన్ని అచీవ్మెంట్స్ ఇంకా మరింత సక్సెస్ ని అండ్ అట్లాగే కొన్ని వందల వేల మందికి మీరు ఇంకా హెల్ప్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్లాగే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లీడ్ చేసే ప్రిన్సిపల్ డైరెక్టర్ నాకు తెలీదు, బట్ ఐ రియల్లీ మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ లీడ్ చేసే స్టాఫ్ అండ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా చేతులైతే నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే ఇంతమందిని మీరు ఇట్లా లీడ్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో కీప్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్, మీకు స్పెషల్గా మీ వరకు మీ స్టూడెంట్స్ అండ్ మీ స్టూడెంట్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు ఏదైతే లేదు అని మీరు ఫీల్ అవుతున్నారో, మీకు ఏదైతే నాకు ఇది ఉంటే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారో, మాకు ఇది లేదు అని మీరు ఎవరైతే ఫీల్ అవుతున్నారో, దయచేసి ఆ ఒక్కదాన్ని పక్కన పెట్టేసేయండి. మీకు ఇంకా చాలా ఉన్నాయి, అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ అండ్ అందరికన్నా ఎక్కువ డిజైర్, అందరికన్నా ఎక్కువ శక్తి, అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్, అందరికన్నా ఎక్కువ క్యాపబిలిటీ మీ అందరి దగ్గర. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరి దగ్గర కూడా ఇది ఉంది. మీరు మాకు ఇది లేదు అనేది ఫీల్ అవద్దు. అందరు ఇక్కడ ఉన్న టీమ్ మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అందరికన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న పీపుల్ మీరు. మీరు స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ హయ్యెస్ట్ క్యాపబిలిటీస్ ఉన్న చిల్డ్రన్ మీరు. సో మీరందరూ రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇట్లాగా వీళ్ళ టీం లాగా ఇట్లా ప్రశాంత్ అండ్ వీళ్ళ టీం లాగా కొంతమందికి హెల్ప్ చేయాలి. అండ్ అట్లాగే కొంతమందికి మీరు వాళ్ళందరికీ హెల్ప్ చేసి ఒక సపోర్ట్గా మీరు ఉన్న ప్రతి ఒక్క ఇక్కడ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు మీరు రేపు పొద్దున కొంతమందికి హెల్ప్ చేసి వీళ్ళలాగే అండ్ మీ మిమ్మల్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో స్టాఫ్ మీ ప్రిన్సిపల్ సమ్ డైరెక్టర్ అండ్ అట్లాగే వీళ్ళ టీం లాగా మీరు కొంతమందికి హెల్ప్ చేయాలి. అట్లాగే ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లాగా మీరు ఒక్కొక్కళ్ళు ఇక్కడ నుంచి మీ లైఫ్ను టర్న్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా మీ అందరి గురించి రేపు పొద్దున సొసైటీ మాట్లాడుకునేలాగా మీరు దాన్ని టర్న్ చేసుకొని మీరు రిసీవ్ చేయగలగాలి. అండ్ అట్లాగే నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. అండ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ ప్రశాంత్ నేను మీ ఒక్కళ్ళకి నేను ఒకటి చెప్పేది ఏంటంటే, 100 మంది 1000 మాటలు మాట్లాడినా, 1000 మంది 10,000 మంది మాటలు మాట్లాడినా, 10,000 మంది 100,000 మాట్లాడినా, మిమ్మల్ని 100,000 మంది వెనకలాగినా, మీకు ఏది మనసుకి నచ్చి మీకు ఏది సక్సెస్ ఇది మనకి నచ్చుతుంది ఇది నేను చెయ్యాలి, 100 మంది నో చెప్పినా దీనిలో మంచి ఉంది దీన్ని చెయ్యాలి అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో, అండ్ అట్లాగే 100 మంది మాటలు 100,000 మంది మాటలు కూడా మీరు ఎవరు పట్టించుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, బట్ మీరు అడుగు ముందుకేసి మీ వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు తీసుకెళ్లారా లేదనేది ఇంపార్టెంట్. సో ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం పట్టించుకోవద్దు, మీ మనసుకి నచ్చింది మీరు చేయండి, మీకు ఏది హ్యాపీ అనిపిస్తే చేయండి, దానికోసం మీ లైఫ్ను పెట్టినా ఇబ్బంది లేదు, తప్పు చేయకుండా ఎంత ఎంత మనం లీడ్ చేసి మనం ముందుకెళ్ళినా ఇబ్బంది లేదు. అండ్ అట్లాగే 1 మోర్ పాయింట్, మీరు ఎన్ని 100,000 మందికి హెల్ప్ చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మీరు అరే నేను ఇంతమందికి చేశాను ఈ ఒక్క పాయింట్ ఈ ఒక్కటి నన్ను ఇట్లాగా అని ఉంటే బాగుండేదని ఎప్పుడు మనసులో పెట్టుకోవద్దు. ఇది మీరు పెట్టుకోరు, బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు చేసే ప్రతి పని, ఇక్కడ మీరు చేసే ప్రతి హెల్ప్, ఇక్కడ మీ టీం చేసే ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ ఎవరు నోట్ చేసినా చేయకపోయినా, ఈ సొసైటీ నోట్ చేసినా చేయకపోయినా, ప్రతి దాని లెక్క పైన దేవుడు రాస్తాడు. మీరు చనిపోయిన రోజు ఖచ్చితంగా ఇది నేను ఇక్కడ మాట్లాడకూడదు, బట్ నేను చెప్తున్నాను మనం ఉన్నా లేకపోయినా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన రోజు పైన దేవుడు ఖచ్చితంగా లెక్క రాస్తాడు. మీ మనిషి మన దగ్గర ఉంటే బాగుంటుందిరా, లేకుండా వెళ్ళిపోయాడు అనే లాగే ఫీల్ అవుతారు తప్ప జనం అబ్బా ఈ మనిషి లేడు ప్రశాంతంగా అయితే ఎవరు అనుకోరు. ఇది నేను చెప్తున్నాను 2000% మీరు అచీవ్ చేశారు, ఇంకా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాఫ్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ.